Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan stand clear. చంద్రబాబుకు డేంజర్ బెల్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని చంద్రబాబును ముస్లిం సమాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ సర్కార్కు వెన్నుదన్నుగా నిలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని ముస్లిం సమాజం హెచ్చరించడం గమనార్హం. ఈ దఫా ఎన్నికలలో ముస్లిం మైనారిటీలు చంద్రబాబు కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు. అందుకే చంద్రబాబు నుంచి వాళ్ళు మద్దతు కోరుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఇప్పటికే పార్లమెంట్లో టీడీపీ మద్దతు పలికింది. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఏపీలో కూటమిపై ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా విజయవాడలో జమాతే ఇస్లామీ హింద్ నేతృత్వంలో నిర్వహించిన సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భవిష్యత్తులోనూ ముస్లింల వెంట ఉంటారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించకపోగా మద్దతుగా మాట్లాడారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బీజేపీతో టీడీపీ చేతులు కలిపి బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో జమాయిత్ ఉలేమా ఏ హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ కీలక కామెంట్స్ చేశారు. వక్ఫ్ బిల్లుపై ముస్లింల మనోభావాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. ఒకవేళ ప్రమాదకర చట్టం అమల్లోకి వస్తే దానికి జవాబుదారీతనం వహించుకోకుండా ఆ రెండు పార్టీలు తప్పించుకోలేవని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు ఈ రెండు పార్టీలు ఊతకర్రల్లా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు చంద్రబాబును ఆహ్వానించినా రాలేదని ఆయన పేర్కొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో ఆంధ్రాలో 4-5 లక్షల మంది ముస్లింలతో భారీ సదస్సు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించడం గమనార్హం. మొదటి నుంచి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికలలో మాత్రం వాళ్లల్లో మెజారిటీ కూటమికే మద్దతు నిలిచింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ మద్దతు పలకడం మోడీ సర్కార్ ఏర్పడడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో సహజంగానే ముస్లింలలో కోపం తెప్పిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు వెనక్కి తగ్గే ప్రశ్న ఉత్పన్నం కాదు. రాజకీయంగా ఈ పరిణామం టీడీపీకి ప్రమాదకరమే. చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.